అసెంబ్లీ సమావేశాలకి తేదీ ఖరారైపోయింది. మార్చి 14వ తారీఖు నుండి ఎండింగ్ దాకా జరుగుతుంది, మంత్ ఎండింగ్ దాకా. ముందు సమావేశం పెడతారు, ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగం తర్వాత వెళ్తుంది. అయితే ఈలోపుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కథ పూర్తయిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి అతిపెద్దదైనటువంటి యజ్ఞం అదే ఎమ్మెల్సీ ఎన్నికలు. కాబట్టి అది అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక గెలిస్తే అసెంబ్లీ సెషన్స్ ఫుల్ జోష్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది, లేదు అంటే కనుక నైరాశ్యంలోకి పడిపోతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాస్తవంగా చెప్పాలంటే చిట్ట చివరి బడ్జెట్ సమావేశం, ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే బడ్జెట్ సమావేశం టైంకి గవర్నమెంట్ ఉంటుందా లేదా అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవది ఆ టైంకి అంటే ఒకవేళ బడ్జెట్ పెట్టినా గవర్నమెంట్ ఉండి అంటే ఈలోపు ఎన్నికలు జరిగితే చెప్పలేం, ఈలోపు ఎన్నికలు జరిగితే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెటే పెట్టచ్చు, లేదు అప్పుడు కనుక ఉంటే ఏది ఓటాన్ అకౌంట్ బడ్జెటే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.